హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు కూరపొడి చేశారండి. చాలా బాగుంటుంది టేస్టీగా కూరపొడి. ఏ కూరలకైనా సరే పనికొస్తుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో మసాలాలు గిసాలలు ఏమి ఉండవు. ఉప్పు కూడా వేసుకోకుండా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనం మామూలుగా కూరలు చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా, అది సరిపోతుంది. ఇంకా ఒకవేళ ఉప్పు వేసుకుంటే మీరు ఈ దోశల పైన కూడా ఇట్లా చల్లుకోవడానికి భలే ఉంటుందండి. ఈ కూరపొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కాబట్టి మనం వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది టేస్టు. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మేము చేసి చూపిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ఫలో వస్తాయండి. ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, కొత్తగా సెకండ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను, యాష్ విత్ సిబి అని చెప్పేసి ఛానల్. అందులో ఆధ్యాత్మిక చింతన గురించి, దత్తాత్రేయ అనుభవాల గురించి, దత్త సాధన గురించి, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా అన్ని దేవతల యొక్క విశేషాలు అన్నీ ఉంటాయండి దాంట్లో. స్టార్ట్ చేసి 1 మంత్ అయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా చూసేవాళ్ళు, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ నేము యాట్ విత్ సిబి అని టైప్ చేస్తే మీకు ఛానల్ వస్తుందండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూరపొడి కావాల్సిన పదార్థాలు. కూరపొడి చేసుకోవాలంటే ఇవన్నీ వేసుకోవాలండి. శనగపప్పు 1 కప్పు, 1/2 కప్పు వచ్చి మినపప్పు, 1/4 కప్పు. కొబ్బరి ఎంత అయినా వేసుకోవచ్చు కమ్మదనానికి. మిరపకాయలు వచ్చి 5-6, ధనియాలు 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఏం మసాలా లేదండి. ఈ కూరపొడి 8 రోజులైనా ఉంటుంది. పెట్టుకుంటే దండిగా చేసి పెట్టుకోవాలంటే అట్లా ఉండదు, వాసన ఉండదు, వాసన ఉంటుంది. వారం 10 రోజులకు అట్లా వాడుకుంటూ ఉండవాలి అంతే. వాడతా ఉంటే ఏది చెడిపోదు. ఏ కూరల్లో వేసుకోవచ్చు? వంకాయలో వేసుకోవచ్చు, సొరకాయ, మొటిక్కాయి, మళ్ళీ బొడిద గుమ్మడికాయ, పొడి కూరలు, పొడి కూరలు ఏది ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. చిక్కుడుకాయ అన్నిటికీ వేసుకోవచ్చు. ఓకే, పొయ్యి అంటించానండి. పెనం పెట్టాను. మినపప్పు వేస్తున్నాను, 1 కప్పు మినపప్పు. పచ్చిగా వేస్తే పచ్చివాసన వస్తుంది, కూర కూడా అంత బాగుండదు. దూరంగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్. ఇవి ఓపిక చేసుకోవాలండి. ఓపుకుంటేనే ఇవన్నీ బాగా రుచిగా తినగలం, లేకుంటే కష్టమే. నదరా బదరా కూడా అని చెప్తారు సామెత. అదరా బదరా తింటే అట్లే ఉంటుంది. రుచి పచ్చి లేని కూర. ఏదో ఇంకోసారి చెప్పు సామెత. అదరా బదరా పదరా మొగుడా అని సామెత. తొందరగా చేసుకొని తినేసి పోవడమే. చేతి మీద నీళ్ళు వేసుకోని అవతలికి. అట్లా చేయకుండా నిదానంగా మనకు కావాలంటే మనం చేసుకోవాలి కదండి. ఓపిక్గా రుచులు కావాలంటే భలే మాట్లాడుతాను అబ్బా ఈరోజు. చేయండి. ఇలా కలర్ ఇంత బాగా రావాల కలర్. శనగపప్పు అండి, 1 కప్పు వేసుకోవాలి శనగపప్పు. శనగపప్పు ఎంత ఉంటే అంత బాగా రుచి వస్తుందండి. మినపప్పు కన్నా శనగపప్పు ఎక్కువ కూడా దేంటైనా కానీ. ఉత్తి పొడి కూడా అంతే. 2 భాగాలు శనగపప్పు అయితే 1/4 భాగం మినపప్పు. అప్పుడు రుచి బాగా పెరుగుతుంది. వేగాయండి. ఇవి కూడా శనగపప్పు కూడా వేగిపోయింది.
ధనియాలు అండి కప్పు, రెండు స్పూన్లు అండి కప్పు లేదు, రెండు స్పూన్లు స్మెల్ వచ్చేదానికి వేసుకోవాలి అంతే. ఈ కూరపొడి మామూలుగా మనము ఇట్లా కూరలేకే కాకుండా మా రైస్ లేక ఇట్లా కూడా ఏదైనా ఇట్లా ఫ్రైడ్ రైస్ వేసుకోవచ్చు, మసాలాలు వాడకుండా ఉంటారే వాళ్ళకు ఇది కూడా పనికొస్తుంది. ఫ్రైడ్ రైస్ లేక ఉల్లగడ్డ కూరకు అట్లా వాటికి రైస్ లో పనికొస్తుంది, అంటే మసాలా తినని వాళ్ళకి. ఓకే ఓకే, మసాలా పనికిరాని వాళ్ళకి ఈ పొడి వేసుకొని తిరగబాత వేసుకొని అంటే ఆ చెక్క మొగ్గ అవన్నీ వేసుకోకుండా ఈ పొడి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఉంటారు కదండి మసాలా తినని వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వేగండి. నెక్స్ట్ కొబ్బరి ఎండుమిరపకాయలు, కారం కావాల్సిన వాళ్ళు బాగా కొంచెం కారం అంటే వేసుకోవచ్చు, ఇక తినేవాళ్ళు బాగా తినచ్చు. కారం తక్కువ తింటారు కదండి, ఇప్పుడంతా కారం ఎక్కువ తినరు. మేము తక్కువే తింటాము, తక్కువే తింటామండి, మేము మానేశాం. దీనికి నూనె పనిలేదండి, ఊరికే చూపించాను. నూనె వేసుకొని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు నూనె వేసుకొని వేయించుకోవాలా. ఇది నిల్వ ఉండాలంటే ఇట్లా వేయించుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, వాసన రాదు, బాగుంటుంది. నూనె వేసి చేసుకుంటే వాసన వస్తుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఉండదు, ఒక రెండు మూడు రోజులు వాడుకోవచ్చు. అదే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేది ఒక రుచి, అది తీసి పెట్టుకొని మూసి పెట్టుకొని చేసుకునేది అదో రుచి. వేగిందండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవడమేనా? అంతే. చూపడండి, ఇది కూడా చల్లారిపోయింది, మిక్సీకి వేసుకొని చూపిస్తాను. పొడి చేసుకోండి, పొడి చేసుకోండి. దీంట్లోకి ఉప్పు వేయకండి, దీంట్లో కూడా దాంట్లో కూడా ఉప్పు వేయకూడదు. ఊరికే చూపించాను అంతే మీకు. ఉప్పు పసుపు తిరగబాతలో వేసుకోండి, అన్నం కలిపేటప్పుడు ఉప్పు వేసుకొని తిరగబాతలో పసుపు వేసుకుంటే అన్నానికి కలుస్తుంది. కూరపొడి రెడీ అయిపోయిందండి. ఇది ఇది కూడా అంతే, నెయ్యి వేసుకొని బాగా అన్నం లేకుండా ఉప్పు వేసుకొని కలుపుకొని తినొచ్చండి, చాలా రుచిగా ఉంటుంది. ఏ కూరలకైనా వాడుకోవచ్చు, పొడి కూరలకి ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా దోశ పైన కూడా చల్లుకోవచ్చునా? ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేస్తే దాంట్లో కూడా బాగుంటుంది కదా, దోశలకు ఇడ్లీలకు బాగుంది. ఇడ్లీ చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.